ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను ఇప్పుడు. థంబ్నైల్స్ వేసుకోండి, థంబ్నైల్స్ వేసుకోండి. నాకు మూడు ఫ్యామిలీలు, మూడు ఫ్యామిలీలు నాకు, యా F3 కాబట్టి మూడు ఫ్యామిలీలు. ఒక ఫ్యామిలీ ఆల్రెడీ ఇంట్లో ఉంది, మా తల్లిదండ్రులు అయితేనే భార్య పిల్లలు అక్క అందరూ, అది నా ఫ్యామిలీ. రెండు, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వీళ్ళందరూ నా F2 అనే సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు, వెంకటేష్ గారి నుంచి, వరుణ్ నుంచి, ఆర్పి గారి నుంచి, ఆలీ గారు, అన్నపూర్ణమ్మ గారు, ప్రగతి గారు, అందరూ పేరు పేరున అందరూ ఒక ఫ్యామిలీ. నేను తీసే ప్రతి సినిమాని సూపర్ హిట్ చేస్తున్న ప్రేక్షకులు, నన్ను ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులు అందరూ ఇంకో ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమలో ఒక సంవత్సరంలో సక్సెస్ రావటం అనేది చాలా కష్టమైపోతుంది. మహా అయితే 10 హిట్లు, 10 కూడా వస్తాయో లేదో తెలియట్లా. నిజంగా నిర్మాతలను తలుచుకుంటే ఒక్కొక్కసారి ఈ పాండమిక్ తర్వాత చాలా 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 వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్, చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏమైపోతుందంటే ఒక సినిమాని సక్సెస్ అని అనిపించడానికి రిలీజ్కి ముందే చాలా ఆడ్స్ దాటి రావాలి మేము ఈ సినిమా హిట్ అనిపించాలంటే. ఫైనల్గా మాకున్న ఒకే ఒక భరోసా ప్రేక్షకులు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ, ఎన్ని రకాల అడ్డంకులు ఉన్నా వాటన్నిటిని దాటి ఈరోజు సినిమా సూపర్ డూపర్ హిట్ చేయగలుగుతుంది. మీరు ఒక్కరే మంచి కంటెంట్ ఇస్తే ఆ సినిమాని ఎప్పుడూ మీరు నెత్తి మీద పెట్టుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. థ్యాంక్స్ టు యూ ఆల్. నా ప్రతి సినిమాకి నా వెనకుండి నడిపిస్తున్న ప్రేక్షకులందరికీ నిజంగా థ్యాంక్స్. అలాగే F3 సినిమా ట్వంటీ సెవెంత్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన రోజు నుంచి రోజు రోజుకి కలెక్షన్లు, రోజు రోజుకి అప్రిషియేషను, రోజు రోజుకి నవ్వులు అలా 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 పెరుగుతూ ఈరోజు మండే వరకు వచ్చాం. మండే కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అన్ని ఏరియాస్. సో ఇంకా ఈ వీక్ కూడా చాలా చక్కగా ఆడి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, సినిమా తీసిన మా నిర్మాతలు అందరూ సంతోషంగా ఉండాలి. సో ఆ నవ్వులు వాళ్ళ ముఖాల్లోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడ ఒక స్పెషల్గా నేను మెన్షన్ చేయాలి, నా టీం వీళ్ళందరి గురించి ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడాను. ఇంకా 2-3 ఈవెంట్స్ ఉన్నాయి నా సినిమా వాళ్ళ ఆర్టిస్టులు అందరి గురించి కూడా ఇంకో 2-3 ఈవెంట్స్ ఉన్నాయి, వాటిలో నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను. బట్ ఈరోజు నేను స్పెషల్గా మాట్లాడుకుంటుంది ఒకటి, నా ప్రమోషనల్ టీమ్ అండ్ PROs. సో వంశీ అండ్ శేఖర్, థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు సినిమాని జనం ముందుకి తీసుకెళ్ళడానికి ఒక ప్రమోషన్ అనేది కూడా ఒక అస్త్రం. సో చాలా థ్యాంక్స్. నా పక్కనే ఉండి నన్ను నడిపించారు. ఎక్కడ ఉన్నారు శేఖర్? థ్యాంక్ యూ. అలాగే నాని, మా ప్రమోషన్స్ ఇన్ఛార్జ్ అండ్ మార్కెటింగ్ ఇన్ఛార్జ్ నాని. ఎక్కడున్నాడు నాని? ఉన్నాడు, వెళ్ళిపోయాడు. సో నానికి కూడా థ్యాంక్స్. అలాగే మనోజ్ అండ్ టీమ్, డిజిటల్ టీమ్, వీళ్ళకి కూడా థ్యాంక్స్. అందరూ టీంలో కుర్రాళ్ళు చాలా చక్కగా వర్క్ చేశారు ఈ సినిమాని అందరికీ రీచ్ చేయడానికి. ఇప్పుడు చేసిన ప్రతి కంటెంట్ని వాళ్ళు అందరికీ సోషల్ మీడియాలో అందించడానికి 24/7 కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్. సో ఎందుకంటే ఈ ప్రమోషన్ అనేది సినిమాకి చాలా అవసరం ఈ రోజుల్లో. సో థ్యాంక్ యూ టీం అందరికీ, థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాని ఎంత రెవెన్యూస్ చేసింది, ఎంత కలెక్ట్ చేసింది అనేది మనం ఆల్రెడీ రోజు చూస్తూ ఉన్నాం. వాటితో పాటు ఫుట్ఫాల్స్, నాకు తెలిసి నైజాంలో దాదాపు 950,000 మంది చూశారు ఈ 3 రోజుల్లో. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పాండమిక్ తర్వాత స్లోగా ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ మనం లూజ్ అవుతూ వస్తున్నాం. సినిమా పరిశ్రమ కొద్దిగా ఇబ్బందుల్లో ఉంది ఇప్పుడు. ఆ ఆడియన్స్ అందరినీ మెల్లమెల్లగా ఒక్కొక్క సినిమా ద్వారా మనం గెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి సినిమా కష్టపడుతున్న ప్రతి సినిమా వాళ్ళకి నా థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్ చెప్తున్నాను. అఖండ సినిమా నుంచి మొదలైంది, అఖండ సినిమా నుంచి పుష్ప, అక్కడి నుంచి సంక్రాంతి రిలీజ్ సినిమాలు బంగారాజు, అక్కడి నుంచి భీమ్లా నాయక్, RRR, తర్వాత వచ్చేసిన KGF, సర్కార్ వారి పాట, F3, ఇలా ప్రతి సినిమా ఎంతో కొంత ఆడియన్స్ని తీసుకొస్తూ థియేటర్స్కి అలవాటు చేస్తున్నారు. ఇది చాలా అవసరం. ఒకప్పుడు ఫ్రైడే సినిమా రిలీజ్ అయిపోతే ఆ సినిమా ఆడాలా ఆడకూడదా అనేది పక్కన పెట్టి, ఇప్పుడు ఖచ్చితంగా సినిమా ఆడాలి. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అది ఆడాలి. ఆడితేనే ఆడియన్స్ అందరూ థియేటర్స్కి అలవాటు అవుతారు. మళ్ళీ మనకి తెలుగు సినిమాకి క్లైమాక్స్లో భరణి గారు చెప్పినట్టు తెలుగు సినిమాకి ఒక పూర్వ వైభవం వచ్చిందని చెప్పి మేము పెట్టాం. ఎస్, తెలుగు సినిమాకి పూర్వ వైభవం రావాలంటే మనందరం ప్రతి ఫ్రైడే రిలీజ్ అయ్యే సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ. ఇంకా ముందు ఈ సినిమా ఇంకా చక్కటి రెవెన్యూలు చేస్తుంటుంది. మళ్ళీ మిమ్మల్ని ఇంకా మంచి ఈవెంట్స్లో కలుసుకోబోతున్నాం. నాకు సపోర్ట్ చేసిన మెయిన్ పిల్లర్స్ విక్టరీ వెంకటేష్ గారికి థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ. మీకు ప్రతి ఫంక్షన్లో ఐ లవ్ చెప్తూనే ఉంటాను. అలాగే వరుణ్, థ్యాంక్ యూ బ్రో. అండ్ మై డాడీ ఆర్పి సార్, థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు అండ్ శిరీష్ గారు, దిల్ రాజు గారు, శిరీష్ గారికి
అండ్ వాళ్ళకు నాకు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్. సినిమా నాకు మొదలెట్టిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యి అది కంప్లీట్ రన్ పూర్తయ్యే వరకు కూడా నా వెనక అలా నిలబడతారు వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ, వాళ్ళు నా బలం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ.